ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు 1,07,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని లేదంటే ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతిని అందించాలని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ తో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అలాగే నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతిని అందిస్తామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే చందర్ చివరికి బూడిదను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల కుంభకోణంపై విచారణ జరిపించాలని, నెల రోజుల్లో బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని, లేదంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది. వారిని ఘనంగా అక్కడ ఆహ్వానించుకొని నిన్న రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో రామగుండంలో మా యువజన కాంగ్రెస్ నాయకులు నజీం గౌటమ్ సతీష్ గారి ఆధ్వర్యంలో, మరి ఇతరత్ర యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా దాదాపు 200 మందితో ఘనంగా శాసనసభ్యుడి వల్ల ఆత్మహత్య చేస్తున్నటువంటి చరిత్ర ఈ రామగుండంకే దక్కింది. ఈరోజు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా రామగుండం మాంచెస్టర్ ఆఫ్ బొందలగడ్డగా, లేకుంటే మాంచెస్టర్ ఆఫ్ ఖబరస్థాన్గా మారినటువంటి చరిత్ర తీసుకొచ్చిన చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పాలకుడు శాసనసభ్యుడిది అనే విషయాన్ని ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మేము భారతదేశాన్ని దోచుకుంటామన్న రీతిలో అవినీతి జరిపిన దాంట్లో ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే తెలంగాణ సాధించుకోవడానికి పోరాటం చేసినారో, ఈరోజు కేసీఆర్ని బుంద పెట్టడానికి అదే మాదిరిగా పోరాటం మొదలు పెడుతున్నారు. దాంట్లో యువజన కాంగ్రెస్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.